హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. అందరికీ కనుమ శుభాకాంక్షలండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కట్టెలపై మీద పొంగలు ప్రిపేర్ చేశాం కదండి, అదే రోజు మా ఫ్రెండ్ మాకు డిన్నర్ కూడా ప్రిపేర్ చేసింది. ఆ వీడియోస్ని మీకు ఇప్పుడు చూపించేస్తాను. రెసిపీ వచ్చేసి బగారా రైస్. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 5 స్పూన్స్ నెయ్యి వేసుకొని 10 పీసెస్ జీడిపప్పు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. అవేంటో ఇప్పుడు చెప్పేస్తాను. బిర్యానీ ఆకులు 1 3 అండి, సాజీరా 1 స్పూను, ఎర్రపువ్వు 1, లవంగాలు 10, యాలకులు 10, చెక్క 1 స్మాల్ పీస్, స్టార్ 1 2, మరాఠీ ముగ్గులు 1 4. మసాలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి. పుదీనా ఆకు కూడా వేసి ఫ్రై చేసేసుకుందామండి. రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఫోర్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వేసాను పెద్ద స్పూన్తో వేయడం వల్ల. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో డబల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ తీసుకున్నాను, ఇప్పుడు 8 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను. వాటర్ బాయిల్ అవుతుందండి. వాటర్లో సాల్ట్ కూడా చూసుకొని మనం కడిగి పెట్టుకున్న ఈ రైస్ని వేసేసుకుందామండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. రైస్ కొంచెం దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాము. బగారా రైస్ రెడీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా నా ఛానల్లో 25 వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.